Hi, hello andi. Welcome to my channel Ram Jaya. Irozu vlog endante andi. Irozu nenu Venna Srinivas Rao garu adigaru. Amma naaku 10 meeru kattalu ela kadtaru aa kattalu katte vidhanamu anta naaku video chesi pettamma annaru. ఆ రోజు నుంచి కొంచెం తీరిక దొరకలేదండి. ఏమనుకోకండి శ్రీనివాసరావు గారు, నాకు మాత్రం గుర్తుంది మీకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. మీకోసమే కట్టలు ఎలా కట్టాలి, అసలు 10 గ్రాముల తూకానికి ఎన్ని ఒత్తులు వస్తాయి, ఇవన్నీ చూపిస్తామని ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఈరోజు ఇవి 10 గ్రాములకి నాకైతే 88 ఒత్తులు వచ్చాయండి. ఇప్పుడు ఇంకా 2 ఒత్తులు ఎక్స్ట్రా కూడా రావచ్చు, మొత్తం కలిపి 90 ఒత్తులు వస్తాయండి 10 గ్రాములకి. ఇలా వచ్చి 10 గ్రాములతో 100 కట్టెలతో 1 కేజీ ప్యాకింగ్ చేస్తానండి. నేను ప్యాకింగ్ వీడియో అయితే ఇంతకుముందే చేసేసానండి, మీకోసం కట్టెలు కట్టే విధానం చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అలాగేనండి, తూకం వేస్తున్నాను. నిన్న నాకు కామెంట్స్ పెట్టారండి, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ చెప్పే కథలు ఆవిడ పెట్టింది అక్క. ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను అక్క అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అక్క. మీకు కూడా క్రియేటివ్ ఐడియాస్ ఎస్ఎస్ వాళ్ళు పెట్టారండి. కంగ్రాచ్యులేషన్స్ మై లవ్లీ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అని. థ్యాంక్ యూ అక్క, మెనీ 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 థ్యాంక్స్ అక్క. అలాగే హుస్సనీ బేగం గారు కూడా పెట్టారండి, కంగ్రాచ్యులేషన్స్ సిస్టర్ అని. వైషు అక్క కూడా పెట్టారు. ఇంకా బర్బరా అలెన్ అని వాళ్ళు కూడా పెట్టారండి, అది కూడా నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. క్యూ ఎన్కెంటెస్ వీడియోస్ వీళ్ళు అంటే వీళ్ళది వేరే రకంగా ఉంటుంది. దట్ వర్ మాన్స్టర్ లవ్ యువర్ వీడియోస్ బ్లెస్సింగ్స్ బ్యూటిఫుల్ సెలీనా, మే గాడ్ టేక్ కేర్ ఆఫ్ యూ వేర్ ఎవర్ ద మోర్టల్స్ హ్యాడ్ అప్రిషియేటెడ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ అని పెట్టారు. థ్యాంక్స్ అండి దర్శపావని గారు, చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా నన్ను బాగా గుర్తుపెట్టుకున్నారు, కంగ్రాచ్యులేషన్స్ అక్క అని. రఘునాథ్ రెడ్డి గారు కంగ్రాచ్యులేషన్స్ పెట్టారండి. కోల అన్నపూర్ణదేవి గారు పెట్టారు. మలిని తమ్మిశెట్టి గారు, లావణ్య సునీత గారు, స్వప్న వేముల, బంకలక్ష్మి గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. గోగజయ్య గారు థ్యాంక్స్ అండి. షాను బ్లాగ్స్ కూడా పెట్టారండి. స్వీట్ మామ్ రెసిపీ వైక్క కూడా పెట్టారు. కంగ్రాచులేషన్స్ సిస్టర్, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నామని పెట్టారు. చాలా థ్యాంక్స్ అక్క. చాలా కృష్ణవేణి గారు పెట్టారండి, రామాంజనేయులు గారు పెట్టారు, శ్రీనివాసరావు గారు పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, అందరిని నేను మర్చిపోలేను. చంద్రెడ్డి గారిది చంద్రెడ్డి గారే అనుకుంటా, కానీ చంద్రెడ్డి గారు కాదు సిస్టరు. నేను చంద్రెడ్డి గారు అంటే జెంట్స్ అనుకొని అలా అన్న అని మెసేజ్ పెట్టేదాన్ని, సారీ అండి. ఏమనుకోకండి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీనివాసరావు గారు, మీరు కట్టలు కట్టుకుంటే చూస్తున్నారు కదండి, ఇలా కట్టుకోవాలండి అన్నీ 10 గ్రాములు తూకం వేసి కట్టుకోవాలి. చూడండి నేను ఎలా కడుతున్నానో, మీరు అంత దారం కూడా అంతేనండి. 3 స్టెప్స్ తిప్పితే చాలు దారం, ఏమంటే ఫిట్గా పెట్టుకొని ఫిట్గా కట్టండి, లేకుంటే కట్ట లూజ్ అయిపోయి పడిపోతాయి. మనం ఫిట్ కట్టే విధానము బాగుంటే అసలు ఒత్తులు అనేటివి జారవండి. అట్లా బాగా నీట్గా బిగువుగా పట్టుకొని అలా టైట్గా చుట్టేసి చూడండి నేను ఎలా ముడేస్తున్నాను చూడండి. అలా ముడి పుర్రి తిప్పేసి ఉండ మాదిరి చేసి అలా అనేస్తే చాలండి, నీట్గా కట్ట రెడీ అయిపోతుంది. మనం నేనైతే రోజు ఇలాగే కడతాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే కనుక మా హస్బెండ్ ఫస్ట్ కట్టినారు, ఫస్ట్ కట్టిన కట్టలు అయితే అసలు అట్లే కవర్లో ప్యాకింగ్ చేసేటప్పుడే ఊడి పడిపోయినాయండి, మాకు రాలేదు. మేము కొద్దిగా ట్రై చేసిన తర్వాతే మాకు అలవాటు అయిపోయింది. నేను మా ఊర్లో చూశాను ఇట్లా బీడీలు కట్టలు కట్టే విధానము అంతా చూసినాను, దానివల్ల నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి కొంచెం అట్లే అలవాటు చేసుకున్నాము. మీరు కూడా రబ్బర్ బ్యాండ్స్ ఏం యూస్ చేయకండి, ఎందుకంటే రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేయడం వల్ల ఖర్చు ఎక్కువైతుంది. మా కంపెనీ వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు, రబ్బర్ బ్యాండ్ ఏం యూస్ చేయకండి, ఓన్లీ దారంతో ఇలా ముడేసి ఇస్తే నీట్గా కట్టిస్తే చాలు మాకు. రబ్బర్ బ్యాండ్స్ వేస్తే మీకు ఖర్చు ఎక్కువ, ఎందుకు దుబారా ఖర్చు అన్నారు. మేము అదే అలవాటు చేసుకున్నాం. ఈ దారాలు అయితే ఒక ప్యాకెట్లో 12 వస్తాయండి, పెద్ద దారాలు, పెద్ద దార ప్రిల్లివి. పూలు కట్టే దారాలు అంటే షాప్లో అడిగితే వాళ్ళే ఇస్తారండి, వాళ్ళే ఇస్తారు. ఇది వచ్చి మొత్తము 70 రూపీస్ ఏమవుతుందండి కొనేకి. కనీసం అంటే మనకి ఒక 40 కేజీల వరకు వస్తాయండి దారాలు, 40 కేజీలు అట్లా కట్టుకోవచ్చు.
ఇంకా ఎక్కువే రావచ్చు నా అందాజు ప్రకారం అయితే. అంటే నేను తెచ్చుకున్న తర్వాత 2 నెలల వరకు కొనలేదు, ఆ తర్వాతే తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా ఈ దారాలు తెచ్చుకొని కట్టి ఇవ్వండి, డబ్బులు కూడా ఆదా అవుతాయి. రబ్బర్ బ్యాండ్స్ అయితే మనకు ఎక్కువ ఖర్చు వస్తుంది కదండి, అందుకే చెప్తున్నాను. మీకు ఎట్లా కంఫర్టబుల్ అయితే అలాగే చేసుకోండి. నేను కట్టెలు కట్టే విధానం అయితే ఇదేనండి. చాలా థ్యాంక్స్ అండి, మీరంతా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. చూసారు కదండి కట్టెలు చాలా ఫాస్ట్గా కట్టుకోవచ్చు, చూడండి ఎంత గట్టిగా ఉందో. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.